విద్యాయ నిత్య వైభవశాలిని, నిత్య వైభవదాత్రే చ శ్రీ నృసింహాయ మంగళం అని పూర్వాచార్యుల యొక్క మంగళాశాసనం. ఆ మంగళాశాసనం ఏకోత్తరమైనటువంటి ఉద్యు వహిస్తున్నటువంటి శుభ సందర్భంలో అన్నటిదాకా అంతర్జాతీయమైనటువంటి పుష్ప మహాలక్ష్మీ వ్రతం, దాన్ని పుష్ప గౌరీ వ్రతం అని, బ్రతుకమ్మ సంబరాలని, అంబరానంటే విధంగా అంతర్జాతీయ ఖ్యాతి వహించినటువంటి ఈ పూజా కైంకర్యాలన్నీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి యొక్క ఔదార్యంతో దేవాలయాలన్నీ కూడా నిత్య పూజలతో కలకలలాడుతూ ఉన్నాయి. ప్రతి పూజారి కూడా ఆనంద సందోహంగా ఈ విజయదశమి ఉత్సవాలను నిర్వహింపజేసుకుంటున్నారు. అసుర శక్తులపైన విజయం సాధించడమే ఈ విజయదశమి యొక్క ప్రత్యేకత ఉత్సవం. ఆ ఉత్సవాలలో భాగంగా ఈరోజు మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని వజ్ర నఖుడైనటువంటి స్వామివారికి వజ్ర కవచ అలంకారంలో స్వామివారు మనకి దర్శనమిస్తున్నారు. వజ్ర నఖాయ విద్మహే తీక్షణ కృష్ణాయ ధీమహి నన్నో నారదిగుమ ప్రచోదయాత్ అని చెప్పి ఆ స్వామిని, ఓం మహాదీర్ఘైత విద్మహే విష్ణు భత్నేచ ధీమహి నన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అని ఆ మహాలక్ష్మిని, ఆ ఉభయులని కూడా మనం ప్రార్థించినట్టయితే మన జీవితాల్లో మనం సర్వకాల సర్వావతరందు కూడా విజయం చేకూర్చడానికి ఈ మూలా నక్షత్రమైనటువంటి పూజ ప్రధానమైనటువంటి శక్తివంతంగా మారి మనకు దైవ బలాన్ని అనుగ్రహించే ఉత్సవం ఈ మూలా నక్షత్ర ఉత్సవం. ఈ ఉత్సవాన్ని ఈ దేవాలయంలో హనువంశ ధర్మకర్త గారైనటువంటి భాస్కరాయణి నరసింహమూర్తి గారి యొక్క ధర్మకర్తృత్వంలో, కార్యనిర్వహణాధికారి గారైనటువంటి గీతమ్మ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలన్నీ కూడా మహావైభవపేతంగా మా ప్రధానార్థకత్వంలో నిర్వహింపబడుతున్నాయి. సేవించిన అందరికీ కూడా మా స్వామివారి యొక్క ఆశీర్వచనములు, స్వస్తి. నల్లందిహల్ లక్ష్మీ నరసింహాచార్యులు ప్రధాన అర్చకులు యాదాపడి